ఈమె మెసపతోమియాలోని నాహోర్ పట్టణానికి చెందినది. తండ్రి పేరు బెతుయేలు. వీరి చాలా సంపన్నమైన కుటుంబం. రిబ్కాకు ఒక అన్న కూడా ఉన్నాడు. అతని పేరు లాబాను. రిబ్కా చాలా అందమైనది. ఆమె ఒకరోజు నీళ్లు తీసుకొని రావటానికి బావి దగ్గరకు వెళ్తుంది. ఆ బావి ఊరికి బయట ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం ఆ ఊరి స్త్రీలు ఊరి బయట ఉన్నటువంటి బావి దగ్గరకు వచ్చి నీళ్లు తీసుకొని వెళ్తారు. రిబ్కా కూడా అదే సమయానికి నీళ్లు తీసుకెళ్ళడానికి వస్తుంది. ఆమె ఆ బావిలోనికి దిగి నీళ్లు చేది పైకి వచ్చినప్పుడు దేవుని ప్రణాళికను బట్టి అబ్రహాం యొక్క పెద్దదాసుడైన ఎలియాజరు ఆమెను పిలిచి త్రాగడానికి నీళ్లు అడుగుతాడు. ఆమె అతని స్వరాన్ని విని అతనికి నీళ్లు ఇస్తుంది. అతను త్రాగిన తరువాత అతని ఒంటెలకు కూడా నీళ్లు పెడుతుంది. ఇదంతా చూస్తున్న ఎలియాజరు ఆమెను ఆమె ఇంటి వారిని గూర్చిన వివరాలు అడుగుతాడు. రిబ్కా తన తండ్రి పేరు చెప్పి వారి వివరాలు కూడా తెలియజేస్తుంది. ఆ రాత్రి ఎలియాజరు ఆమె ఇంట్లో ఉండాలని అనుకుంటాడు. అందుకోసం ఆమెను, మీ ఇంట ఈ రాత్రి వెళ్ళపుచ్చడానికి స్థలం ఉందా అని అడుగుతాడు. అంతేకాకుండా రిబ్కాకు 2 బంగారు కడియాలను 1 ముక్క కమ్మిని ఇస్తాడు. రిబ్కా ఎలియాజర్ గురించి తన ఇంటి వారికి తెలియజెప్పగా రిబ్కా అన్నయ్యన లాబాను ఎలియాజర్ నొద్దకు వెళ్ళి ఎలియాజర్ను ఇంటికి తీసుకుని వస్తాడు. ఎలియాజర్ రిబ్కా తండ్రి అయిన బెతుయేలి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటి వారు అతనికి భోజనం సిద్ధపరుస్తారు. అయితే ఎలియాజర్ మాత్రం భోజనం చేయకుండా అసలు అతడు ఎందుకు ఆ ఊరికి వచ్చాడో, ఎవరు పంపించారో తెలియజెప్పి తన యజమానుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు భార్యగా రిబ్కాని అడుగుతాడు. అందుకు లాబాను బెతుయేలు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇది యెహోవా వలన జరిగిన కార్యం, మేము అవునని కానీ కాదను కానీ చెప్పలేమని చెప్తారు. ఇంకా అతడు త్వరగా వెళ్ళటానికి బయలుదేరగా రిబ్కా అన్న ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఈ మనుషులతో వెళ్తావా అని రిబ్కాను అడగగా ఆమె వెళ్తాను అని చెప్తుంది. వారు ఆమెను పంపిస్తూ ఆమెను ఆశీర్వదిస్తారు. వారు నాహోరు నుండి బయలుదేరి బేయర్ లహైరోయి అనే ప్రాంతానికి వస్తారు. రిబ్కా ఇస్సాకుని చూసి అతను ఎవరు అని ఎలియాజర్ను అడుగుతుంది. అతను, నా యజమానుడు అని ఎలియాజర్ చెప్పగానే రిబ్కా ముసుగు వేసుకుంటుంది. ఎలియాజరు ఇస్సాకును సమీపించి నాహోరు పట్టణమందు ఎలియాజర్కు జరిగిన కార్యాలన్నిటినీ ఇస్సాకుకు తెలియజెప్తాడు. రిబ్కాను ఇస్సాకు షారా గోడారంలోనికి తీసుకువెళ్ళి అతనికి భార్యగా చేసుకుంటాడు. తర్వాత ఆమెను ప్రేమిస్తాడు. వారికి పెండ్లైన తరువాత 20 సంవత్సరాల వరకు రిబ్కాకు పిల్లలు లేరు. ఇస్సాకు రిబ్కా నిమిత్తం దేవుని ప్రార్థించగా ఆమె గర్భవతి అవుతుంది. ఆమె గర్భంలో 2 కవలలు ఉన్నారు. రిబ్కా గర్భంలో ఉన్న 2 పిల్లలు ఒకరితో ఒకరు పెనుగులాడుతూ ఉంటే ఆమె ఆ బాధను భరించలేక, ఇలా అయితే నేను బ్రతకడం ఎందుకు అనుకుని దేవుని యొద్ద విచారణ చేయడానికి వెళ్తుంది. అప్పుడు దేవుడు ఆమెతో చెప్పిన విషయం ఏంటంటే, నీ గర్భంలో 2 జనములు ప్రత్యేకంగా వస్తాయి. ఒక జనము కంటే ఇంకొక జనము బలంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని దేవుడు చెప్తాడు. ఆమె ప్రసవకాలం వచ్చినప్పుడు మొదట బయటికి వచ్చిన వానికి ఒళ్ళంతా రోమాలు వస్త్రాలు వలె ఉంటాయి, కాబట్టి అతనికి ఏసావు అనే పేరు పెడతారు. రెండవ వాడు వచ్చినప్పుడు మొదటి వాని మడిమ పట్టుకుంటాడు, అందుకని ఆ రెండవ వానికి యాకోబు అని పేరు పెట్టారు. వారు పెరిగి పెద్దయిన తరువాత ఇస్సాకు మరణ దినము దగ్గరకు రాగా ఇస్సాకు చేత యాకోబు ఆశీర్వదింపబడినట్లు రిబ్కా చేస్తుంది. ఆ ఆశీర్వాదం ఏసావుకు చెందినది. రిబ్కా చేసిన ఈ పని వలన ఏసావు యాకోబును చంపాలని ఆలోచన కలిగి ఉండగా రిబ్కా యాకోబును ఇస్సాకు నొద్దకు తీసుకొని వచ్చి, ఏసావు భార్యలను బట్టి నా ప్రాణం విసిగిపోయింది, యాకోబు కూడా ఈ కనాను స్త్రీలను పెండ్లి చేసుకునే నేడల నేను బ్రతకడం వల్ల నాకేం ప్రయోజనం అని చెప్తుంది. రిబ్కా మాటను బట్టి ఇస్సాకు, పదన్రాములో ఉన్న నీ తల్లి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి నీ తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెలలో ఒకరిని పెండ్లి చేసుకో అని చెప్పి యాకోబును పంపించేస్తాడు. రిబ్కా దేవుని చిత్తానికి లోబడి తన వైవాహిక జీవితంలో మేలు పొందుకుంది. ప్రభునందు ప్రియులారా, ఆనాడు ఇస్సాకు రిబ్కా ఎలియాజర్ యొక్క జీవితాలను మనకు దృష్టాంతాలుగా ప్రభు చూపిస్తున్నాడు. అదేంటంటే, ఇస్సాకు ప్రభువునకు, రిబ్కా సంఘానికి, ఎలియాజర్ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నారు. దేవుడు తన ఏర్పాటులో భాగంగా ఆయన పరిశుద్ధాత్మని ఈ భూమి మీదకి పంపగా పరిశుద్ధాత్మ సంఘాన్ని సిద్ధపరిచి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నొద్దకు తీసుకువెళ్తాడు. అప్పుడు ఘనమైన వివాహం జరుగుతుంది.
ఈ ఏర్పాటులో నీవు ఉండులాగున దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రభు కృప పొందుకుందాం. దేవుని ఆత్మ మిమ్మల్ని అలాగున నడిపించును గాక. ఆమేన్.